సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ కు నిజాలు మాట్లాడలేని శాపముందని, అందుకే ఇక్కడి అభివృద్ధి కళ్లు ఉండి కూడా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారు కారని, అందుకు సిద్దిపేట కేసీఆర్ కు ఆయన రుణపడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, గదే చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుకుంటా ఆంధ్రలో మోచేతి నీళ్లు దాక్కుంటా బతుకుతుండేనా. ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. సిద్దిపేట లేని కేసీఆర్ లేడు, కేసీఆర్ లేని సిద్దిపేట లేదు. జీవితాంతమైన రుణపడి ఉండాలి. ఆయన వల్లనే గెలి తెలంగాణ వస్తుంది. మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడింది, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా? ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా? ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టుంది, కొంత మతిమరపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తాను, నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నేను చేసిన ఛాలెంజ్ను స్వీకరించమని అడుగుతా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా, ఉత్త సొల్లు మాట్లాడుతున్నావు. నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నా నేను. ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా, పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా, నా ప్రెస్ మీట్ చూసినా, ఐఎమ్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలు ఆడుడు, పదవుల కోసం వెలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాట్లేదు. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ చేయండి, నేనే నీకు శాల్వగప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేటకు, నా రాజీనామా ఆమోదించుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం. ఇలా మీరు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను, చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇలా కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇలా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తిచ్చే విధంగా మీ వ్యాఖ్యలు, మీ చర్యలు ఉన్నాయి. దాంతో ఏమైంది? ఇలా పెట్టుబడులు రాక, ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ కి ఇచ్చిన 8 సీట్లలో బీజేపీలు ప్రచారం చేయరు. బీజేపీకి ఉన్న 8 సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి, బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది, బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక, తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు.